హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్వి ఈటింగ్ లవర్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. అంతేకాదండి, మనం లంచ్లో కానీ లేదంటే డిన్నర్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడైతే మనం ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ అండ్ అలాగే క్యాబేజ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇందులో అరకప్పు వరకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా కుక్ అవ్వని అవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక పక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంటే మనకి క్లమ్స్ లాగా అవ్వాలి. ఇలా క్లమ్స్లా అయిన తర్వాత వీటన్నింటిని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో ఇలా ఖాళీ చేసుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు వెనిగర్, అలాగే 2 టీ స్పూన్ల వరకు సోయా సాస్ని వేసుకోవాలండి. ఇవి వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకొని అప్పుడే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వీటన్నిటికీ కూడా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఇలా బాస్మతి రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అలాగే ఆయిల్ వేసి ఉడికించుకోండి. అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుంటున్నానండి. నేను సాల్ట్ తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే రైస్ ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి. మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా సింపుల్ కదండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.